హాయ్ అండి. సో ఈరోజు నేను చెప్పాను కదా పాలిటీ స్టార్ట్ చేశానని. సో మధ్యాహ్నం నేను వీడియో తీసిన వెంటనే స్టార్ట్ చేశాను ఇది. నేను ఏ కోచింగ్లో అయితే తీసుకున్నానో ఆ కోచింగ్ వాళ్ళే నాకు అంటే మొత్తం కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి ముందు అంటే ప్రిలిమ్స్కి ముందు మనకు ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అని పెట్టారనమాట. సో అప్పుడు నేను జాయిన్ అయ్యాను. చాలామంది ర్యాపిడ్ రివిజన్ కోర్స్ ఎక్కడ తీసుకున్నారు అక్క అనంటే ఇన్స్టిట్యూట్లోనే తీసుకున్నాను. అంత డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ బయట తీసుకునేంత లేదండి డబ్బులు. సో అందుకనే ఇక చెప్పేశాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అనేది మనకు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొంచెం డిఫరెంట్ వేలో చెప్తారు. మనకు అంత పెద్ద బల్కి బుక్ లక్ష్మీకాంత్లో ఏవి హైలైట్స్ అండ్ ప్రిలిమ్స్కి ఏది ఇంపార్టెన్సో అలా చెప్పారనమాట. సో దిస్ ఈజ్ మై నోట్స్ ఫర్ ఇండియన్ పాలిటీ. సో అన్నీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చానంటే నేను అన్ని రీఫార్మ్స్. సో మనకు 1857కి ముందు ఏమేమి అంటే మనకు చార్టర్ యాక్ట్స్ ఉంటాయి కదా. సో బిఫోర్ 1857కి ఆఫ్టర్ 1857 వాళ్ళు ఒక స్టిప్యులేటెడ్ ఫామ్ ఉంటుంది వాళ్ళకి అలా చెప్తారు. సో ఇదంతా అయిపోయింది నాకు ప్రజెంట్. ఇప్పుడు నేను ఈ ఫామ్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ ప్రియంబుల్ కూడా జస్ట్ మనకు షార్ట్ ఫామ్లో చెప్తారు. సో ప్రియంబుల్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ గురించి, అందులో మేజర్ కమిటీస్ మైనర్ కమిటీస్, సో ఇవన్నీ చూశానన్నమాట. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ చేశాను. మనం ఫండమెంటల్ రైట్స్ అంటే జస్ట్ 12 to 35 అని చెప్పేసి మనము ఏమంటారు 14 నుంచి 17-18 వరకు ఇలా జస్ట్ మనం 14, 15, 16 అలా అనుకుంటాం. కానీ చాలా ఇన్డెప్త్గా ఉండాలి ఎనాలిసిస్ అనేది. మనకు నార్మల్గా రైట్ టు ఈక్వాలిటీ ఇవన్నీ ఉంటాయి కదా, 14 to 18, 19 to 22 అని ఇట్లా అనుకుంటాం కదా. సో 14 to 18లోనే చాలా డెప్త్గా ఉంటాయి అన్నమాట. ఇది చూడండి ఆర్టికల్ 14 to 18 వచ్చేసి మనకు రైట్ టు ఈక్వాలిటీ అనమాట. సో ఇందులోనే చాలా ఉంటాయి. 15 చూసారనుకోండి, 15 వచ్చేసి డిస్క్రిమినేషన్. ఇందులో 2లో ఏబి, 3, 4, 5 అందులోనే 15లోనే ఇవి ఉంటాయి అనమాట. 16లో కూడా ఏబి ఇలా ఉంటాయి. సో ఇవన్నీ చదవాలి, చాలా ఇంపార్టెంట్. మనం చదివేటప్పుడే మెయిన్స్కి కూడా చదివితే ఇంకా అయిపోతుంది, మళ్ళీ మనం 2-3 సార్లు చదవాల్సిన అవసరం లేదు. సో ఇలా ఉంటాయి అనమాట. 16లో కూడా 1, 2 ఇలా ఉంటాయి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ వరకు చదివాను, ఫస్ట్ బుక్లెట్ అయితే అయిపోయింది. సో మనం ఇదంతా చదివిన తర్వాత నిజంగా గుర్తుంటుంది అంటే నేను ఫస్ట్ నిజంగా చెప్తున్నాను అండి. టు బి ఫ్రాంక్, ప్రిపరేషన్ అయిపోయింది అని అనుకుంటాం కానీ మనం ఆల్రెడీ ఒకసారి చదివాం కదా ఎగ్జామ్కి ముందు అనుకుంటాం కదా. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన తర్వాత నా మైండ్లో చాలా తక్కువ పర్సంటేజ్ ఉందన్నమాట, 10 to 20% మాత్రమే ఉంది. సో నేను పెట్టుకున్న కీవర్డ్స్ అనేవి ఇప్పుడు నాకు గుర్తుపెట్టుకోవడానికి, నాకు గుర్తు రావడానికి అవి హెల్ప్ చేసినాయి అనమాట. సో ఇదంతా నేను చదివాను. ఇప్పుడు సెకండ్ నేను ఇది చూడాలి, ఫండమెంటల్ రైట్స్లోనే 17th నుంచి చూడాలి. సో మొత్తం 7 బుక్లెట్స్ ఉన్నాయన్నాను కదా, నా మాక్సిమం నేను రేపు నైట్ కల్లా కంప్లీట్ చేసేస్తాను. ఒకే రోజు మొత్తం చదివితే తలకాయన వస్తుందండి, గుర్తుపెట్టుకోలేము. సో నేనేం చేస్తానంటే, చాలామంది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అక్క మీరు అని అంటారుగా, సో నేను ఇదంతా చదివాను కదా, ఇదంతా నేను ప్రాక్టీస్ చేస్తానండి. నేను ఖచ్చితంగా చదివి గాలికైతే అస్సలు చదవను. సో ఇది నా ప్రాక్టీస్ పేజ్ అనమాట. సో నేను ఏమేమి చదివాను, ఏది రాస్తే గుర్తుంటుంది మైండ్కి అని చెప్పేసి, సో ఇదంతా నేను ఇలా జస్ట్ ఒక షార్ట్ ఫామ్లో రాసుకుంటాను. అంటే మనం చదివేటప్పుడు గాలికి చదవకుండా ఏదో అట్లా కాకిరి బీకిరి ఇట్లా రాస్తే గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పిన ఆర్టికల్స్ అన్నీ, ఇక 14లో ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ 14లో 1, 2 అట్లా ఉంటాయని చెప్పాను కదా, 15లో కూడా 1, 2, 3, 4, 5, 6 ఇలా అన్నీ ఉంటాయి అనమాట. 16లో కూడా 1, 2 ఇలా అన్నీ జస్ట్ ఇట్లా రాసుకుంటాను, సో దట్ నాకు గుర్తుంటుంది అనమాట. సో ఇలా ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, అసలు స్టేట్ డెఫినేషన్ అంటే ఏంటిది, నెక్స్ట్ ఇవన్నీ ఒక్కొక్కటి ఇలా రాసుకుంటాను. అసలు మనకి ఏమేమి ఉంటాయి, అసలు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎవరెవరికి వర్తిస్తాయి, అసలు ఏవేవి జస్టిసబుల్, ఏవేవి నాట్ జస్టిసబుల్. మనకు తెలుసు కదా ఫండమెంటల్ రైట్స్ అనేవి మాత్రమే జస్టిసబుల్, డిపిఎస్పి ప్రియంబుల్ ఇవి నాట్ జస్టిసబుల్ అని. సో ఇలా రాసుకుంటే ఏంటంటే నాకు మైండ్కి ఎక్కుతుంది. ఇది మళ్ళీ నేను చదువుతానంటే ఇది చదవను, ఇది నా రఫ్ పేపర్ మాత్రమే. సో ఇలా అనమాట, రాసింది ప్రతిసారి మనము ఏదో ఒకటి పేపర్లో పెట్టాలి. ఇదంతా నేను చదివిన తర్వాత నాకు ఏమి గుర్తుంది అని, మొత్తం చదివేటప్పుడు రాయను, చదివిన మొత్తం తర్వాత ఒక బుక్లెట్ అంతా కంప్లీట్ చేశాక నేను జస్ట్ నాకు ఏం అర్థమైంది అనేది ఒక పేజీలో అట్లా రాసుకుంటాను అనమాట రఫ్గా, సో దట్ నాకు ఎంత గుర్తుంటుంది అని చెప్పేసి నేను ఇలా రాసుకుంటాను. చాలామందికి నా వీడియోస్ ఇన్స్పిరేషన్గా ఉన్నాయండి. సో ఇలాంటి వీడియోస్ అనేది నేను చేయడం వల్ల ఎలా చదవాలి, అసలు రివిజన్ అనేది ఎలా చేయాలి, అసలు పర్ఫెక్ట్ వే ఆఫ్ రివిజన్ అనేది ఏంటి అని మీకు తెలియడం కోసం. అండ్ నాకైతే ఎప్పుడు హార్డ్ వర్క్ అనేదే పనిచేస్తుందండి. నాకు స్మార్ట్ వర్క్ కానీ లక్ కానీ నాకు ఎలాంటి ఏమి లక్ అనేది ఏమీ తగలేదు నాకు ఇప్పటివరకు. నా లైఫ్ టైంలో ఇప్పటివరకు నాకు లక్ 1% కూడా జరగలేదు. నాకు అంత నా హార్డ్ వర్కే నన్ను ఇప్పటివరకు గెలిపిస్తూ వచ్చింది. అంటే గెలిపిస్తూ అంటే నేను ఏం సక్సెస్ సాధించలేదు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ. కాకపోతే ఈ జాబ్ పరంగా చదువులో అయితే బాగానే సక్సెస్ వచ్చాను, కానీ ఈ జాబ్ పరంగా మాత్రం నేను గవర్నమెంట్ జాబ్ సాధించాలి అన్నదైతే ఇంకా నాకు రాలేదు. సో ఇదంతా నా హార్డ్ వర్క్ మీదనే. లక్ అనేది 1% కూడా లేదు. అది ఎందుకు లేదనేది నార్మల్గా మీరే చూడొచ్చు. కొన్ని ఛానల్స్ ఎలా ఉంటాయంటే పెట్టగానే వీడియో, ఒక్క వీడియో వైరల్ అయిపోయి చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ నాకు అలా కాదు. ఇప్పటివరకు నా ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వలేదు. అదనమాట, అంటే ఇది ఇంత చిన్న ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎవరు ఏ ఫీల్డ్లో ఎక్కువ ఉంటుందో ఆ ఫీల్డే ఎగ్జాంపుల్ చెప్తారు. సో నేను అందుకే చెప్పాను అనమాట ఇలా. సో అందేనండి. అండ్
అంతేనండి, ఇంకా ఇంతకుముందే ఏం లేదు. చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి, నేను కమెంట్ పెట్టినప్పుడు డిలీట్ చేయకండి. మీరు ఎవరో నాకు ఇందాక కమెంట్ పెట్టారు టెలిగ్రామ్ ఛానల్ చెప్పండి అని. నేను అది యాక్చువల్గా నేను టెలిగ్రామ్ ఛానల్స్ అన్ని ఎగ్జిట్ అయ్యాను నేను, ఎందుకంటే మస్తు వస్తాయండి ఎన్ని. నా దగ్గర 100 పైన టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి. అండ్ ఆప్షనల్కి సంబంధించిన ఛానల్స్ అయితే చాలా ఉన్నాయి. సో అవన్నీ నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. దాదాపు 10-12 ఉండే. ఇప్పుడు ఆ నేమ్స్ కూడా గుర్తులేదు. నేను నేమ్స్ సెర్చ్ చేసి టెలిగ్రామ్లో సెర్చ్ చేసి నేను కమెంట్ పెట్టేసరికి కమెంట్ నో లాంగర్ అవైలబుల్ అని వస్తుంది. మీరు కమెంట్ పెట్టినప్పుడు ఉంచండి, నేను సెర్చ్ చేసి నేను మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. ప్రతి ఒక్క కమెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. ఇంకా చూడండి మీరు. సో ఈరోజు నేను ఏం చదివాను అని చెప్పడానికి నేను మీకు ఇది చూపించాను అనమాట. చాలామంది చదివి పక్కకు పెట్టినప్పుడు, ఇంకా చదవలేను అని అనుకున్నప్పుడు నా వీడియో వచ్చి వాళ్ళు ఇంకా దానికి మోటివేషన్గా భావించి వాళ్ళు చదువుతారంట. సో నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ కమెంట్ చూసిన తర్వాత. చాలామందికి నా వీడియోస్ చూసిన తర్వాత, అరే తను చదువుతుంది కదా మనం ఎందుకు చదవలేము అని చెప్పేసి చాలామందికి మోటివేషన్ లాగా ఉన్నాయి నా వీడియోస్. అందుకనే నేను మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసమే, మిమ్మల్ని ఉత్సాహపరచడం కోసమే అనమాట. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. కమెంట్ పెట్టినా ఎవరు కొంచెం సబ్స్క్రైబ్ చేసి చూడండి. అంతేనండి, ఇంకా రేపు ఇదంతా నేను కంప్లీట్ చేశానా లేదా అనేది నేను రేపు వీడియో చేస్తాను. బై బై, సీ యూ.